కేసీఆర్ కుమార్తె కవిత పూర్తిగా ఇరుక్కుపోతూ ఉన్నారు. తాజాగా కేజ్రీవాల్కి సంబంధించి పక్కన బెయిల్ కోసం పదే పదే దరఖాస్తులు చేసుకుంటూ ఉండటం, ఇంకో పక్కన కవిత బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చినటువంటి సందర్భంలో కవిత రేపో మాపో వచ్చేస్తుందనుకుంటే ఇప్పటికే నెలలు దాటిపోతున్నాయి. క్రమంగా జనం కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆమెకు సంబంధించి అయితే ఆవేదన వాళ్ళ కుటుంబంలో ఉంది. అట్ ద సేమ్ టైం టోటల్గా కవిత అయితే ప్రస్తుతం బయటకు వచ్చేటందుకు అన్ని దారులు వెతుకుతోంది. కానీ ఇప్పుడు ఈడీ తాజాగా కేజ్రీవాల్ మీదనే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో ప్రధానమైనటువంటి అంశం 45 కోట్ల రూపాయలు ఒకటి, 100 కోట్ల రూపాయలు ఒకటి, రెండు లావాదేవీలు. 45 కోట్ల రూపాయలు గోవా ఎలక్షన్స్ పంపించారు, 100 కోట్ల రూపాయలు పంజాబ్కు పంపించారంటూ వివరాలు చెబుతూ అందులో కవిత పేరు ప్రస్తావించారు. కవిత ఈ సౌత్ గ్రూప్ అంటే దక్షిణాదికి సంబంధించినటువంటి ఈ గ్రూప్తో మొత్తం కూడా కవిత లీడ్ చేసి ఆమె ద్వారా ఈ డబ్బులు వెళ్ళినాయి అన్నటువంటి పాయింట్. దాంతో కీ కాన్స్పిరేటర్ కిందన కేజ్రీవాల్, ఎందుకంటే మొన్నటిదాకా నాకేం సంబంధం లేదన్నారు కేజ్రీవాల్, కేజ్రీవాల్తో పాటు కవిత సహాయకారి కింద ఉన్నటువంటి విధంగా ఇప్పుడు తాజా రిపోర్టు. దాంతో ఇక బెయిల్ ఇప్పుడే వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.